పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్వామి, నా కోరికలన్నీ తీర్చావు. నా కొడుకు పుట్టిన దగ్గర నుంచి వాడి భారం అంతా నీదేనని పూజలు చేసుకుంటూ వస్తున్నాను. నా పూజల ఫలితమేమో నువ్వు కరుణించావు. వాడు ఇప్పుడిప్పుడే మంచి దారిలో పడ్డాడు. ఇవాళ ఉద్యోగంలో చేరబోతున్నాడు. వాడికి అంతా మంచి జరిగేలా చూడు స్వామి. ఈ రవి అనబడే నేను శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని ప్రజల రక్షణ కోసం వాడి వాటికి భంగం కలిగించిన వారిని చట్టం ముందు నిర్భయంగా భావ విజ్ఞప్తి. AP31Z899 అరకు వెళ్లే బస్సు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉంది. సారీ సార్. భావద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా బంధు విజ్ఞప్తి. AP31Z599 మళ్ళీ మిస్ అయింది. నగరం వెళ్ళే బస్సు 2వ నెంబర్ ఎన్నిసార్లు ట్రై చేసినా మిస్ అవుతుంది. ఎస్పీ గారు మళ్ళీ మిస్ అయింది. ఎస్పీ గారు మళ్ళీ మిస్ అయింది. మళ్ళీ ఏమైందిరా ఎస్పీ గారు? ఇది ఎస్పీ గారా? నువ్వు కండక్టర్ రా, కండక్టర్ వి. ఓ కళ శివ శివ. మళ్ళీ ప్రమాణ స్వీకారమా? కన్న కళ్ళనే మళ్ళీ మళ్ళీ కంటుంటా నీకు బోర్ కొట్టట్లేదా? ప్రతి కళ్ళలోనూ నువ్వే ఉంటున్నావు. నీ ఫేస్ చూసి చూసి బోర్ కొడుతుంది. రే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది నీ ఆశ? అనుకోకుండా వదిలాడు మీ నాన్న శ్వాస. తప్పని పరిస్థితుల్లో చేస్తున్నావు కండక్టర్ యాస. ఏ టికెట్ 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 తప్పు నాదా? నీది కాదులే, ఎస్ఐ అవ్వాలనేది నా లైఫ్ అంబిషన్. అన్న ప్రసన్న రోజే కాకి పట్టుకున్నానని అమ్మ చెప్పింది. అరే, కాకి పోలీస్ ఆఫీసర్ ఉంటది, కండక్టర్ ఉంటది, ఊర్లో చెత్త ఎరుకునే మున్సిపాలిటీ వాడికి ఉంటది. కండక్టర్ కాకి అయినందుకు సంతోషించు. ఓ టైం అయింది, నేను జాయిన్ అవుతాను. నువ్వు నీ డ్యూటీ ఎక్కు. అదే అమ్మాయిలకి లైన్ వేసుకో బాస్. నువ్వు చెప్పక్కర్లేదు, నేను ఆ పనిలోనే ఉంటా. ఉంటా. 3 4 5 నమస్కారం అండి. 7 8 9 10 1 2 3 ఎవరు మీరు? నా పేరు ఈ రవి. పేరు బాగుంది. 6 నేను కొత్తగా జాయిన్ అవడానికి వచ్చిన కండక్టర్ అండి. మళ్ళీ మొదటి నుంచి ఎక్కటాలి. ఎటాలండి? అటు వెళ్ళు. అటా అండి? అటే వెళ్ళు. థ్యాంక్స్ అండి. నీలా కొత్తగా జాయిన్ అయ్యే కుర్రాళ్ళకి కరెక్ట్ గా సూట్ అయ్యే ప్లేస్ గవిటి. గవిటీనా? అవును, రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న ఒక విలేజ్. దీనికి ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్, రోజుకు ఒక ట్రిప్పే. డిపో ఇక్కడే అయినా బస్ హాల్ట్ గవిట్లో ఉంటుంది. ఓకే సార్. స్టాప్స్, టికెట్ల రేట్లు దీంట్లో ఉన్నాయి. గ్యారేజ్ డ్రైవర్ శేషు ఉంటాడు, అతను మీ రూట్ డ్రైవర్. వెళ్ళి అతన్ని కలు, మిగిలినవన్నీ అతను చూసుకుంటాడు. అలాగే సార్. ఆల్ ద బెస్ట్. 1 2 3 4 5 ఏమండి? డ్రైవర్ శేషు. నీకు చింతకాయల శేషు కావాలా, పాలమూరు శేషు కావాలా? గవిటి బస్ డ్రైవర్ శేషు అండి. ఓ, పాలమూరు శేష. మరి నేనే. ఓ, మీరేనా? మరి చెప్పవే రా, చేయించు లేపు. సెల్ఫ్ డౌన్ అయ్యి. ఇప్పుడు చెప్పు, ఎవరు కావాలన్నా? డ్రైవర్ శేషు. ఆడేవుడు. శివ శివ, మీరు కాదండి? కాదు. మరి ముఖ్యంగా ముందే చెప్పచ్చు కదా. తమ్ముడు, నేనెవరో నీకు తెలుసా? తెలీదండి. మరి నీకు నేను తెలియనప్పుడు ఆ స్టేషన్ నాకెలా తెలుస్తాడు? గురుజీ,
ఏంటి గురుజీ, ఇప్పుడు వెళ్ళాల్సిన బస్ టైర్ ఇప్పేశారు. అంటే ఆగి ఉన్న బస్ టైర్ కాకుండా రోడ్డు మీద అడుతున్న బస్ టైర్ ఇప్పమంటావరా నీ? సరే కానీ మీరు రండి. ఏంట్రా నీ గోళ? అది కాదు గురుజీ, ముందు బస్ టైర్ వేసివ్వండి. ఇప్పిన టైర్ నేను బిగించడమా? మా వంశంలోనే లేదు. వెళ్ళా. మున్నొక బస్సు బ్రేక్ తీసి బిగించలేదు, నిన్న బస్సు ఇంకా తిరిగి రాలేదు. విప్పడం గురువు పని, బిగించడం శిష్యుడు పని. అన్నా డ్రైవర్ శేషు. డ్రైవర్ శేషు, డ్రైవర్ శేషు అని ఈడెవడా? అసలు ఆ శేషు అనేవాడు డ్రైవర్ ఎప్పుడయ్యాడు? హలో, మీ గురుజీ కొంచెం తేడానా? నీకు కొంచెం తేడా కనిపించాడా? అది సరే గాని డ్రైవర్ శేషు ఎక్కడుంటాడు? ఇందాక ఇక్కడే ఉండాలి, క్యాంటీన్ లో ఉన్నాడేమో, వెళ్ళి చూడు. అమ్మా థాంక్స్. స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, రవి దప్పిస్తున్నారా? అప్పాజీ మీరెళ్ళండి స్వామి. తప్పకుండా తప్పకుండి. ఏ ఏం చేస్తున్నావు? దించు, పీకప్ బెసికేస్తే చచ్చిపోతాడు. నువ్వు ఎవడేంటి అడగడానికి? వాడి ఫ్రెండ్ ని. ఫ్రెండ్ వా? పబ్లిక్ ప్లేస్ కాబట్టి పీకప్ ఇస్తున్నాను, లేకపోతేనా? లేకపోతే రెచ్చగొట్టకురా. ఏంటండి మావిడ ఏం చేశాడు అసలు? తావేట్రా చెప్పు. ఏం లేదురా, జస్ట్ ఫోటో తీశాను అంతే. ఓరెడి ఏంటండి, ఏదో సెల్తో ఫోటో తీసుకుంటే అంతలా కొట్టేస్తారా? సెల్ ఉన్న వాడికి మాత్రం స్వతంత్రం లేదా అండి? తీసింది ఎవరు తెలుసా? లేడీ కండక్టర్. అప్పాజీ ఈ అమ్మాయిని చూడు, మన వీధిలో సావిత్రి సిస్టర్ లేదు, నీకు చూపిస్తాను ఫోటో తీస్తారా? అయ్యో ఏంటండి, ఏదో తెలిసిన అమ్మాయి అనుకుని ఫోటో తీస్తే ఇంత కూడా చేస్తారేంటి? తెలిసిన అమ్మాయి అయితే మాత్రం బట్టలు మార్చుకుంటే ఫోటోస్ తీస్తావా? నేను కరెక్ట్ ఫోటోలు తీసే టైంకి అమ్మాయి బట్టలు మార్చుకుంది, నాదా తప్పు? తప్పు తప్పైపోయింది, ఈసారి వదిలేనా. కావాలంటే మీ కాళ్ళు కాళ్ళట్టుకుని అక్కర్లేదు, ఈడి చుట్టుపక్కల కనపడకూడదు. ఇంక జిల్లాలోనే కనిపించడు, నాది బాధ్యత. వదిలేసిలా, కుర్రకు ఇంకేదో తెలియక నేను చెప్తున్నానుగా, వదిలే. సరే. ఎంతండి? 10 రూపాయలు అండి. రే ఆగరా, నువ్వు తీసిన ఫోటో చూపించరా? నేను తీయలేదన్నా, తీసేలోపు అమ్మాయి చూసింది. ఫోటోలు తీయడం రానుడికి సెల్లెందుకురా, టగటగ 4 లాగేయాలి కానీ. ఇడు మన పార్టీ అన్నా, ఒక్క ఛాన్స్ విత్ వీడియో హెచ్డి క్వాలిటీతో నేను ముందుంటా. శేషు ఇంకా ట్రిప్ కెళ్ళలేదా? ఇంకా వెళ్ళలేదమ్మా. సరే ఉంటాను. సరే. అరే మీరేనా డ్రైవర్ శేషు? అయితే ఏంటి? నేను కొత్తగా జాయిన్ అయిన కండక్టర్ నండి. ఏ రూట్ ఏంటి? క్యావిటీ. ఓ నీ పేరేట్రా? ఈ రవి. 20 కాదు, ఈ రవి. విజయనగరం అండి. సరే, బస్ రూట్ గురించి ఆఫీస్ లో చెప్పినారుగా, అక్కడ చెప్పని కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆర్టీసీ బస్సు లో కండక్టర్ కన్నా డ్రైవర్ కి రేట్ ఎక్కువ. అవునవును, నేను చూస్తే అర్థం అవుతుంది. 120 కిలోలు ఉంటావుగా. అరే నేను చెప్పేది ఆ ఎయిట్ కాదురా, పవర్ పవర్. ఆ తర్వాత పొద్దున్న 8 గంటలకి గౌటి బస్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది, అరగంట ముందే నువ్వు బస్ కార్డ్ ఉండాలి. మరి రిటర్న్ ట్రిప్? రిటర్న్ ట్రిప్? అది గ్యారంటీ లేదు, బస్ తిరిగి వస్తే మన అదృష్టమే. అదేంటి? అది సంతకి తీసుకొచ్చిన సరుకు అమ్ముడు పోలేదంటే గౌటి వెళ్ళడానికి లేట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మంచు వర్షం పడ్డాయనుకో, ఇక్కడికి రావడం లేట్ అవుతుంది. అన్న నాదో చిన్న డౌట్, బస్ వెళ్ళేటప్పుడు కొండ మీంచి బండరాళ్ళే పడవుగా? పడవు, కానీ అప్పుడప్పుడు టైర్ పంక్చర్ అవుతాయి. అయ్యో ఏమైంది? రేడియేటర్ లో నీళ్లు పోయడం మర్చిపోయినాను. మరెలా? మీరు ఇక్కడే ఉండండి, నేను పోసొస్తా. బాబాయ్ ఓ సోడా ఇవ్వో. రేడియేటర్ లో సోడానా? సోడాకి రేడియేటర్ సంబంధం ఏంట్రా? అరే నీకు ఫుడ్ ప్రాబ్లం ఉంటుందేమో గానీ దీనికి మాత్రం ప్రాబ్లమే ఉండదురా. ఓయ్ రబ్బా, ఓయ్ ఈ స్టెప్ మెగాస్టార్ తప్ప ఇప్పటివరకు ఎవ్వరు కొట్టలేదురా. ఏసావా? అదే రేడియేటర్ లో నీళ్లు పోసారా అని. ఓ పోసాను, ఇంజన్ బాగా హీట్ ఎక్కినది. ఓ పగ్గు పోయగానే, అదే ఓ మగ్గు పోయగానే చల్లారినది. ఓ చికెన్ ముక్క వేయకపోయావా? అయితే అదే ఇదిగో ముందు జంతువుని పంపించి యూనిఫామ్ వేసుకున్నా, ఇసి సాగడిచ్చే. అమ్మ టికెట్, సిస్టర్ టికెట్. కుడికాలు ముందు పెట్టాలి.
ఇక్కడ కమాన్ ఇక్కడరా రమ్మంజే రా చెప్తా గుడ్ బాయ్ థ్యాంక్స్ అండి నో మెన్షన్ ఆఫ్ దీన్ని ఎక్కించు దేనండి ఇంకా దేని నా బాడీని ఎందుకు ఇందాక ముందు లిఫ్ట్ బటన్ నొక్కుతున్నాను ఓపెన్ కావట్లేదు భయ్యా అయ్యో దీనికి లిఫ్ట్ ఉండదండి లిఫ్ట్ ఉండదా ఆక్సిలేటర్ ఉందా ఆక్సిలేటర్ ఓ ఎస్కలేటర్ కూడా లేదండి అది ఉండదా అయితే నన్ను ఎక్కించు రండి జాగ్రత్త జాగ్రత్త పడిపోతావు ఓకే ఇది నాస్తి ఓకే పడిపోతావు ఇదేనా ఎంట్రీ మాదిరి తాగావా ఏసన్ పెగ్గు కిందకి ఎక్కు కడుపులో కక్కు ఇదే తాగుబోతుల హక్కు రే మందు తాగితే కడుపులో ఉండాలి కడుపులో ఉంచుకోవడానికి అయితే సోడాను బాదం గీర తాగితే సరిపోద్ది కదా మాస్టర్ బ్రాందీ షాప్ ఇస్ మై కంట్రీ హాల్ డ్రింకర్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ కోలేజ్ స్కూల్లో చదువు చెప్తే చాలు మాస్టర్ తెలుసుకోవాలి యువర్ అండర్ అరెస్ట్ అనాల్సిన వాడిని ఏం చేస్తాం ఎస్ టికెట్ అనా గవిట్టిగో టికెట్ విశ్వనాథ్ మాస్టర్ తో బోని కొట్టించుకో కొత్త కండక్టర్ లా ఉన్నావు మాస్టరు మీ చేతితో బోని కొట్టింది సార్ మీ చేయి చాలా మంచిది నీ టికెట్ కూడా నన్ను తీయమని చెప్పొచ్చు కదా టికెట్ అండి ఓ కొత్త కండక్టరా అవునండి పేరేంటి ఈ రవి రవినా నా పేరు విశ్వనాథ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ని ఇప్పుడు గౌటి పంచాయత్ సర్పంచ్ ఓ పంచాయతీ సర్పంచ్ ఏ పార్టీ సార్ పార్టీ ఏం లేదు గౌటి ఒకటి కాదు కాదు రెండు వాడిది కూడా ఏమండి టికెట్ చిల్లర గుడ్ ఈవినింగ్ కాంట్రాక్టర్ గారు భాస్కర్ ఏంటి ఎక్కడి నుంచి మాస్టరు అదే మన ఊర్లో సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాను కదా ఈ మధ్య వర్క్ లోడ్ ఎక్కువయ్యి అమ్మని చూడటానికి వెళ్ళటం కుదరట్లేదు పైగా తను టౌన్ లో ఒంటరిగా ఉంటాం ఎందుకని నాతో పాటే ఉంటుందని తీసుకొచ్చేస్తున్నాను మాస్టరు అమ్మా నేను విశ్వనాథ్ మాస్టర్ అని చెప్పాను కదా ఈయన నమస్కారం అండి మీరేంటి ఇలా వచ్చారు పెన్షన్ తీసుకోవడానికి వచ్చాను అలాగే మన ఊర్లో సిగ్నల్స్ రావు కదా ఊరి కోసం ఒక సెల్ టవర్ శాంక్షన్ చేయమని అడగడానికి వచ్చాను ఓ సెల్ టవర్ వచ్చేస్తే మీ అబ్బాయి దేవతో మీరు రోజు మాట్లాడుకోవచ్చు కొత్త కండక్టర్ వా అవునండి సారీ అండి మీ అబ్బాయిని కొంచెం ఒళ్ళో కూర్చోబెట్టుకోండి అందరు ఎక్కినారా ఎక్కారు శేషం లేట్ అయిపోతున్నది విజిలై ఈశ్వరా రైట్ రైట్ చల్లని గాలుల వెచ్చని జోలలు పాడేస్తూ
ఇంత చాలే రెండు రోజుల్లో అలవాటు అయిపోతున్నా. సరే బాబు మళ్ళీ కలు. తప్పకుండా అండి. హలో సార్ ఎక్స్క్యూజ్ ఏంటే ముద్దులాడుకుంటున్నారా? వచ్చాయి శేషన్నయ్య. టౌన్ నుంచి డిఓ ఆఫీస్ వాళ్ళు బుక్స్ కానీ పార్సెల్స్ కానీ పంపించారా? ఈరోజు ఏం రాలేదమ్మా. ఓ కొత్త కండక్టరా? పేరు రవి. తను అమృత. ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. పిల్లలు స్కూల్కు రాకపోతే తనే వాళ్ళింటికి వెళ్ళి మరీ చదువు చెప్తుంది. ఓహో అది మా అమ్మ అంటే. ఊరుకో అన్నయ్య, ఈరోజు నేను దొరికానా? ఇక మీద బుక్స్ పార్సెల్స్ ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. మంచి అమ్మాయిలా ఉందనా? మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. విశ్వనాథ్ మాస్టర్ తాలూకా చూసావుగా బస్ లో ఫాలోయింగ్. తేడా వచ్చినదనుకో ఊరంతా వచ్చేస్తారు. ఈ ఊర్లో మీకు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఉందనుకుంటా. అదే క్లోజ్నెస్. క్లోజ్నెస్? అవునన్నా. ఇక్కడ దగ్గరలో సినిమా థియేటర్లు ఉన్నాయా? ఇక్కడ సినిమా చూడాలంటే కొన్ని నెలలు ఆగాలి. అదేంటి? ప్రతి పండక్కి ఇక్కడ తిరగట్టేస్తారు, అప్పుడు చూడొచ్చు. శివశివ రాబాయ్. అన్నా ఇదే రూమా? మనకి క్వార్టర్స్ ఏమి ఇవ్వరా? ఇస్తారు. ఇదో క్వార్టరు, ఇంకో క్వార్టర్ కొంటే క్వార్టర్స్ అవుతాయి. శివశివ ఏంటన్నా భలే ఎటకారం చేస్తున్నావు. నిజమాబాయ్. అయ్యో సిగ్నల్స్ లేవన్నా ఇక్కడ? ఉండవు. ఆ సెల్ తీసి జేబులో పెట్టుకో. ఏ పులు వచ్చినప్పుడు సెల్ఫీ దిగొచ్చు. ఇక్కడ పులు కూడా వస్తాయా? వస్తే ఏం చేయాలి? మనవేటి సహకరలేదు. అంతా పులే ఫినిష్ చేసుకుని వెళ్ళిపోద్ది. అయ్యో ఈ ఊరేదో చాలా తేడాగా ఉంది. అన్నా ఇప్పుడు అమ్మకు కాల్ చేయాలంటే ఎలా? పక్కనే డ్యామ్ ఆఫీస్ లో ల్యాండ్ ఫోన్ ఉంది, అర్జెంట్ అయితే అక్కడికి వెళ్ళి చేసుకో. ఆడు దయ్యం కాదు, డ్రామా ఆర్టిస్ట్. ఏట్రా ఈ దయ్యం గెటప్? ఇది దెయ్యాల ట్రెండ్ కదన్నా, దెయ్యం నాటకం వేస్తున్నా అందుకే గెటప్. ఎక్కువైనా అలాగే ఉంటావు. అబ్బో ఈ బెదరెవరో, కొత్తకొచ్చిన కండక్టరా? హాయ్, నేను మీ ఇంటి కింద ఉంటాను. ఐఎమ్ డి రామారావు. అందరూ నన్ను డ్రామారావు అంటారు. కొందరు డ్రామాలు రావు అంటారు. ఒక్కడే తాగేసి లివర్ చెడగొట్టుకున్న బదులు నాకు నా డబ్బులతో నువ్వెందుకు రా చెడిపోవడం? ఓ లింగా ఈ లివర్ నంటే పాడు చేసే. చాపు నడతలో ద్రోయ్ మొత్తం తాగే. ఈ నోరు అస్సలు మంచిది కాదు. ఏ రోజు బ్రష్ చేసుకోడా? పర్సనల్ గా మాట్లాడదాం పద. చాలు. చనిపోతున్న నాటక రంగాన్ని బతికించడానికి నా జీవితాన్నే పనంగా పెట్టాను. నేను సంపాదించే ప్రతి రూపాయి నాటకం ఆడే సంపాదిస్తానని ఫిక్స్ అయ్యాను. బై టు బై ఒక 100 రూపాయలు తీయండి. సంపాదిస్తే నాటకాలు అంటే డబ్బులు సంపాదిస్తాను. ఇది నాటకమే కదా, రిచ్ దయ్యం పిచ్చి దయ్యం వెలగైంది. ఇది నా కొత్త నాటకం. ఇవ్వండి. ఎవరా? ఓ లింగండి. అనవసరం ముందడిగి ఇంకొంచెం ఎక్కువ అడగాల్సింది. ఏ లింగా, నా ప్రార్థన ఫలించింది. నాటక రంగాన్ని కాపాడుతున్నావు, కాపాడుతున్నావు. పొడుగుని అన్నా తెలారింది. అబ్బాయి అబ్బాయి లే తొందరగా. ఇంత అర్జెంటుగా లేచి ఏం చేస్తామన్నా? అర్జెంట్ కాకపోయినా తెల్లారకుండానే వెళ్ళాలి. లేకపోతే తర్వాత అర్జెంట్ అయినా సీకట్ పడేదాకా వెళ్ళలేం. అర్థం కాలేదన్నా. అర్థమా వద్దులే పద. ఏటి నా వెనక ఆలే వస్తున్నావు? అలా వెళ్ళి పని కానిచ్చాయి. పని కానివ్వాలా? ఏం పని? పెళ్లి కార్యం. ఓరెడి తెల్లారితే అందరు చూసేస్తారంటే ఇదా కానిచ్చాయి. ఇక్కడ బాత్రూమ్లే ఉండవా? ఇదంతా బాత్రూమే కదా. ఇది బాత్రూమా? బాత్రూమ్ అనుకో, ఒకే చోట కూర్చోవాలి. ఇక్కడ అనుకో, ఎక్కడైనా కూర్చోవచ్చు. మరి నీళ్లు? డ్యామ్ నిండా నీళ్లే కదా. చాలవా? ఏంటబ్బా ఆలోచిస్తున్నావు? ఇక్కడ ఎలా కూర్చోవాలి? ఎలా కూర్చోవాలా? కోచింగ్ ఏమంట? ఏదో ఫస్ట్ టైం కూర్చున్నట్టు పొద్దునేదో గోళ. అలా తుప్పలు సాటుకెళ్ళు.
దానికోసం కాదు, ఏదో ఊరికే. అయ్యో చూసేసుంటారా? చూసిండర్లే, అయినా ఒకరోజు వెళ్ళకపోతే ప్రాణాలేం పో. తలగొండ కింద వేసి పెట్టారేంటి? బాబోయ్ నీటి దయ్యం. హలో, గుడ్ మార్నింగ్. ఎవరితను? కొత్త కండక్టర్. ఏంట్రా భద్రం పొద్దున్నే? రాత్రి గాలి వేశాను, మూడు చేపలు పడ్డాయి. ఏంటి భయపడ్డావా? అది నీళ్ళలోంచి సడన్ గా వచ్చేసరికి. భద్ర అని నా దగ్గరే ఉంటాడు. ఈ ఊళ్ళో అందరూ ఏ పని చెప్పినా చేస్తూ ఉంటాడు. వాడి నాన్న ఈ డ్యామ్ ఇన్ఛార్జ్ గా ఉండేవాడు. ఆయన పోయాక డ్యామ్ దగ్గరే పని కూడా వీడే చూసుకుంటున్నాడు. మీరేంటి మాస్టర్ పొద్దునే? నాకు రోజు కాసేపు నడవడం అలవాటు కదా, అందుకే ఇలా వచ్చాను. కండక్టర్కి అసలు చలి అలవాటు లేదనుకుంటా. చాలా ఛాన్సే లేదు, తీసుకోనా. ఈశ్వరా, ఏ భద్ర గట్టిగా కట్టు, లేకపోతే ఘాటి దిగేటప్పుడు లోయలో జారి పడిపోతాయి. అలాగే అలాగే, నేను చూసుకుంటా. చూసుకోకపోతే పైనుంచి వచ్చి కోతులు ఎట్టుకెళ్ళిపోగల వాటికెళ్ళ. నేను చూసుకుంటా అని చెప్పాను కదా. వల్లి వల్లి గారెలు అవునా కండి బాబు? ఎప్పుడు బిందులతో నీళ్ళు పోయినవేనా? ఎక్కడ పోతాడ్రా తీసుకెళ్ళా? నిన్ను విడిచి నేను పోలేనులే, అది నిజములే. ఈ గాడి నువ్వే వేసావా? అవును నేనే వేసాను. ఇది మీ అమ్మ వేసినది కదా? అవును. నీకెలా తెలుసు? సూత్ర తెలిసిపోతుందిలే. రాబుల్ మీ అమ్మమ్మ ఉందా? ఉంది. ఆవిడ మాత్రం గాడి లేదని చెప్పు. ఏ పాపలు, రండి రండి, మన జీప్ ఎక్కండి. ఇదిగో గుంటా, రాసుకోవడానికి పూసుకోవడానికి కావాలంటే మా జీప్ ఎక్కండి, మీకైతే ఉచితంగా లభిస్తుంది. ఇదిగో నిన్నే పొద్దునే తయారవుతారు సచ్చినోళ్ళు. అదిగో ముసలడతను చూడు. ఏ ముసలడా, మన జీప్ ఎక్కు, ఆ బస్ కంటే మందే ముందు వెళ్తది. నేను వెళ్ళాల్సింది టౌన్ కే, శ్మశానానికి కాదు. ఏ ముసలడా, ఏం బాగేవరా, ఇవాళ బస్ ఎలాగో నేను చూస్తాను. రెండు ముసలడవి, మా జీప్ ఎంత అంత చులకండ్రా నీకు. ఆ జీప్ ఎక్కే శ్మశానానికి వెళ్తామా? ఇంకోసారి మా జీప్ గురించి తప్పుగా మాట్లాడమని నిన్ను చంపేస్తానరా ఏమనుకుంటున్నావు? ఏ అబ్బాయి, ఎక్కడికి? ఆ మనిషి చూసినావు ఎంతున్నాడో. అనయ్య గొడవలు వద్దు ప్లీజ్, పెద్ద అయింది మీ నాన్న వయసు ఉంటుంది, వదిలేనా? ఓర్ని హీరోలా బిల్డప్ పుసుకునే గాలి తీసాడేంటి? అంత ట్రావెల్ డిపార్ట్మెంట్ పెద్ద ఏం కదా, వదిలేనా? వదిలే, మధ్యలో నువ్వు పెట్ట పమ్మన్నానా? వెళ్ళండి. ఎక్కడికి రా, మూడు లేతగా ఉన్నాడు, ప్రాక్టీస్ అవుద్దని వదిలేసినాను. నా హైట్ చూస్తారా? ఇంకోసారి అదివేసి లేచినట్టు చంపేస్తున్న మురుగు మొహల్ని అయ్యాలరా. అబ్బాయి ఎక్కు, రై పోరా. ఓకే ఎస్కోట. ఈశ్వర సింహాద్రి ప్రసాదం. పాకో ఈడెళ్ళేటప్పుడు దైవ భక్తిలో ఉంటాడు, వచ్చేటప్పుడు ఆ భక్తిలో ఉంటాడు. లేండి, మీరు కానియండి. ప్రసాదం కావాలా? వద్దులే, నాకుంది. అబ్బాయి వెళ్దామా? ఆపండి ఆపండి ఆపండి. ఏ కళ్యాణి తొందర రావే. Yeah.
ఏటి నిజంగా పడుతున్నావా కావాలని పడుతున్నావా? టికెట్ నాకు చిల్లర వస్తుంది. ఎంత? 1 రూపాయి. 1 రూపాయి ముస్టోడు కూడా వెనక్కి ఇచ్చేస్తాడు. మరి నువ్వెందుకు ఉంచుకున్నావు? ఈ 1 రూపాయితో కారు బంగ్లో కొని మిగతావి బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేద్దామని. మీ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే, మేము అడగకపోతే మీ జేబులో వేసుకుంటారు. ఇస్తావా? నాకు ఆఫీస్ లో కాన్ఫరెన్స్ ఉంది. అయ్యో కోపడకండి, వెతుకుతున్నాను కదా. నువ్వు వెతుకుతూ ఉండు, నేను వెళ్తాను. ఓయ్ ఏంటి మ్యాటర్? చిల్లర, చిల్లర కోసం వెతుకుతున్నాను. ఓహో రా. ఓ హలో అమ్మా. నాన్నా రవి, నిన్న ఫోన్ చేయలేదేంట్రా? అది ఊర్లో కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఏమి లేవు, సిగ్నల్ కూడా ఉండదు. ఆహా సరే, నీకు అక్కడ భోజనాలు సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయిగా? అంతా ఓకేనమ్మా. మన ఏపీఎస్ఆర్టీసీ క్వార్టర్స్ లో ఉంటున్నాను. ఇంకేంటి? అప్పాజీ వచ్చాడా? ఇప్పుడే వచ్చాడు నాన్నా. పనిలో పడి సమయానికి భోజనం చేయడం మర్చిపోకు. ఆరోగ్య జాగ్రత్తగా చూసుకో. డ్రైవర్ అబ్బాయికి చెప్పి బండి నిదానంగా తోలుకోడు, స్పీడ్గా వెళ్తాడు. నేను ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ని కలవాలి, మళ్ళీ కాల్ చేస్తాను. సరే జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఆహాహాహా, ఎంత పెద్ద ఆఫీసు, కాన్ఫరెన్స్ అన్నారు. ఇక్కడైనా ఆఫీసర్ గారు, మీరు రూపాయి అడగడంలో తప్పేం లేదులే. మీ ప్యాకేజీలని 6 పైసలు 60 పైసలే కదా. ఇప్పుడు ఈ లైఫ్ టైం ప్లాన్స్కి లైఫ్ లాంగ్ ఫుల్ గ్యారంటీ ఉంటుందా? అవన్నీ బ్రోచర్లో ఉంటాయి. అంటే లైఫ్ ప్లాన్ కదా, కొంచెం మీరు గ్యారంటీ ఇస్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. అదే కనెక్షన్ తీసుకోవడానికి. ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకండి. ఓ మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు, నేను బయలుదేరుతాను. మీ 1 రూపాయి. హాయ్ ఆఫీసర్ గారు. సింగాపురం 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 వచ్చింది, దిగండి. హాయ్ తెల్లదొరలు. ఎక్స్క్యూజ్ మీ, ఇస్ దిస్ బస్ గోయింగ్ టు గావిచి? Yes, this bus is Gauti. Oi, నేను చెప్తా కదా సింహాద్రి. తక్కువ నిన్ను మాట్లాడతాను. Yes, yes, this bus going Gaviti. Thank you. Yes, అదే నిన్ను చెప్పు అనుకున్నాను, నువ్వే చెప్పేశావు. Welcome, welcome. కొంచెం సీట్లో కూర్చోరా. Right, right. Hello. Are you avatar hero heroine? No. Jurassic Park. You know James cameraman? Yes, ticket please. Yes, 2 tickets to Gaviti please. Oh, 35 plus 35 is equal to 46. Excuse me sir, do you know this resort? Yeah, this resort. మీరు టికెట్ ఇవ్వండి, ఇది నేను చూసుకుంటాను. హాయ్. హాయ్. I am Kalyani. I am a Gaviti girl. Nice to meet you. Hi, I am Simhadri, Gauti boy. Still bachelor, no marriage. This resort very expensive. Really? Oh. Yes, 10,000 daily. Yes, ఇది పెద్ద అబద్ధం. You come my home, good homestay, 4,000 only. Is it? Yes, homely food, dance, music, everything. Really? Yes. ఎల్లండి ఎల్లండి, మీ కోట బియ్యం ఓకే పత్రి, కాంబినేషన్ అదిరిపోద్ది, దూల్దిరిపోద్ది. ఉండుంటాడేమో మాస్టర్ గారు. పండగ దగ్గరికి వస్తుంది, ఎక్కడ పనులు అక్కడే అలాగే ఉండిపోయినాయి. అవునవును, చాలా పనులు ఉన్నాయి. అవును మాస్టర్, ఈ పండగకి మీ అబ్బాయి దేవ వస్తున్నాడా? వస్తున్నాడు, కానీ పండగ తర్వాత లీవ్ దొరకలేదు. అదిగో భద్రం వచ్చేసాడు. రే భద్రం, ఎక్కడికి పోయావురా? అది మన మామిడి తోటకెళ్ళి సూర్యగాడితో పురుగుల మందు కొట్టించొస్తున్నాను. ఏ భద్ర, మీ ఫ్రెండ్ దేవ వస్తున్నాడు.
ఫ్రెండ్ వస్తున్నాడంటే మొక్కలు ఆనందించడం అలాగెళ్ళిపోతుందా? చిన్ననాటి ఫ్రెండ్ కదా. భద్రా, దేవ వస్తున్నాడని దేవుడి సంగతి మర్చిపోమాక. ఈ ఉత్సవాల్లో నీకు చాలా పనుంది. చాలా పనున్నాయి. ఈసారి ఉత్సవాల్లో నీ లంక దహన నాటకం వేద్దాం అనుకుంటున్నాను. అది రీల్ ఫైర్ లో చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? మీ అమ్మమ్మ శేషారత్నం స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడ మీద అభిమానంతో శేషారత్నం అంటే గుర్తొచ్చిందండి. ఆ రోజుల్లో ద్రౌపది వస్త్రాభరణ నాటకంలో వీళ్ళమ్మమ్మ ఆహా నిజంగా చేరిపోతుంటే జనం విజిల్సే విజిల్సు. చెప్పట్లే చెప్పట్లండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ ఈ చుట్టుపక్కల 24 ఊళ్ళలో స్టేజ్ మీద చేరిపితే మీ అమ్మమ్మ అయిపోలరా? అందరు కలిసి మా అమ్మమ్మ చేరిపింది, మా అమ్మమ్మ చేరిపింది అంతరటే. మా అమ్మమ్మ కళాకారినే, అందరూ బలవంత గిప్పించారండి. నాటకం కాబట్టి గిప్పింది బయట. చాలు చాలు, మీరందరూ ఈ పండుగ ఏర్పాట్లో ఉండండి, నేను వస్తాను. హే సిట్ డౌన్ సిట్ డౌన్. హే గవిటి గర్ల్, నేను మ్యాటర్ చెప్తాను, ఫీల్ అవ్వరు కదా? ముందు మ్యాటర్ చెప్పు, ఫీల్ అవుతానో లేదో నా ఇష్టం. ఇందాక బస్సులో ఫారెన్ వస్తే మీరు బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వినలేక చెవులు చిల్లులు పడిపోయాయి తెలుసా? షట్ అప్, నా ఇంగ్లీష్ వినలేకపోతే చెవులు మూసుకో. నా ఉద్దేశం అది కాదండి, 30 రోజులు ఇంగ్లీష్ బుక్ పక్కన పెట్టి ఏదైనా కోచింగ్ వెళ్ళచ్చు కదా. అంటే ఇంగ్లీష్ కనీసం 60 రోజులు నేర్చుకుంటే బాగుస్తుందని విన్నాను. కళ్యాణి నీకు ఎందుకన్నా కోపం? 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పబడిన పుస్తకాలు 2 కొనుక్కో, 60 రోజులు హిందీ వచ్చేస్తుంది. చూడు, నా ఇంగ్లీష్ కి నువ్వు పేరు పెట్టక్కర్లేదు, కండక్టర్వి. నాకు నీకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చు. ఐ కెన్ స్పీక్ బండిల్ ఆఫ్ ఇంగ్లీష్. యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఓకే. కళ్యాణి ప్లీజ్ కమ్. కమింగ్ మేడం, వెల్తం. అలాగే ఏండి, నీకు ఏమైనా అర్థమైందా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే కండక్టర్ జాబ్ వదిలేసి నేను ఓన్ గా బిజినెస్ పెట్టుకోమంది. ఓ ఐ నో ఇంగ్లీష్. ఏంటమ్మా దేవా లెటరా? అమ్మా నాన్నకేమో సంవత్సరానికి 1-2 లెటర్లు, మేడం గారికి మాత్రం వారానికి 2 లెటర్లా? దాని కాస్త ప్రశాంతంగా చదువుకోనివ్వండి, మీరు రండి. మాస్టరు, ఈ టైంలో ఎవరు? ఓ మీరా, రండి రండి చెప్పండి. 2 రోజుల నుంచి మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం, ఇవాళ కుదిరింది మాస్టర్. వీడు చూస్తే 24 గంటలు పని పని అని తిరుగుతూ ఉంటాడు. తొందరగా పెళ్లి చేసేయండి, ఈ వయసులో మీకు తోడుగా ఉంటుంది. ఈ విషయం మాట్లాడదామనే వచ్చాం మాస్టారు. మీ అమ్మాయి అమృతను మా వాడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజు గుళ్ళో నేను కూడా తనను చూశాను, లక్ష్మీదేవిలా ఉంది. అమృత మీ ఫ్రెండ్ కూతురని, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని వీడు చెప్పాడు. మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళిద్దరికి వివాహం చేయాలనేది నా ఆశ. అమృతను నా సొంత కూతురులా చూసుకుంటానండి. అయ్యో దాని గురించి కాదమ్మా, అమృతకి నా కొడుకు దేవాకి పెళ్లి చేద్దామని వాళ్ళ చిన్నప్పుడే అనుకున్నాను. ఈ పండగ తర్వాత వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేద్దామని నిశ్చయించాను. మా అమ్మ ఎప్పుడు ఇంతే మాస్టర్, మీరేం అనుకోకండి. అమ్మా పదమ్మా. ఉండండి, మొదటిసారి మా ఇంటికి వచ్చారు, టీ దాగి వెళ్తారు కానీ పర్లేదమ్మా, ఈసారి వస్తాం. అమ్మా పద. ఏమన్నా అనుకున్నారంటావా? ఆల్రెడీ బుక్డ్. తెలుసు, మాస్టర్ గారు అబ్బాయి చేసుకుంటున్నాడు కదా. అవునన్నా, మాస్టర్ గారు కొడుకు ఎక్కడ ఉంటాడు? సూరత్ లో ఉంటాడంట. అందరూ సంవత్సరం ఒకసారి వస్తాడంటారు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఓడిపోలేదో మధ్యలో ఎవరా? ఏ క్యారెక్టర్ అనే సరే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు ఎన్టీ రామారావు గారు. మరి ఫారినర్స్ ముందు వేషం వేస్తానని డబ్బులు ఎందుకు తీసుకున్నావు? నా కుక్క పోయిందండి. ఈ ఊర్లో పర్ఫార్మెన్స్ చేసేవి 2 కుక్కలు, ఒకటి నేను, 2 నా ఫ్రెండ్ కుక్క. అదేమో కుక్క తిత్తరు కాపురం నాటకం గెలిపి రెండు ఒక్కేసిందండి, ఒక్కేసింది. ఏం చేయమంత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఎలా, వాళ్ళ ముందు నా పరువు పోతుంది.
హలో గెవిటి గర్ల్, హెల్ప్ ఏమైనా కావాలా? ఏం చేస్తావు? నాకు వచ్చింది ఏదో చేసి ఎంటర్టైన్ చేస్తాను. శబాస్ భద్రం, నువ్వు అది మాట మీద ఉంటావు, తోలుకుపోండి. వద్దులే బాబు, నీ దెబ్బకి వాళ్ళు పారిపోతే ఇంతే సంగతులు. పదవే మనమే ఏదో బాగుందమ్మా, శాత్రాన్న లొగ్గేసే నన్ను అట్టుకొని ఎగురుతాను. ఏంటబ్బాయి అంత మాట అనేసినది? ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. కళ్యాణి, వేర్ ఆర్ యు? కళ్యాణి ప్లీజ్ కమ్, వేర్ ఇస్ ద డాన్స్ ప్రోగ్రామ్? వెళ్ళు, ఏదో ఒకటి సర్ది చెప్పు వాళ్ళకి. పాపా ఏ పాపా, పాపా నీకేదంటే ఇష్టం, మామిడి పళ్ళ చాంపళ్ళ పిజ్జా బర్గర్ నాటు లిక్కర్, మామిడి పళ్ళ చాంపళ్ళ పిజ్జా బర్గర్ నాటు లిక్కర్. పాపా అత్తిలి పాపా నీకేదంటే ఇష్టం. వచ్చే గూవలు మళ్ళీ వలసే వెళ్ళి, రాగం లేని చెట్టుకు మళ్ళీ రంగుల హోలీ, ఇంటికి వచ్చే పాపే తుళ్ళి బళ్ళోకెళ్ళి,
ఒంటరి అమ్మే మురిసిందంట ప్రేమే జల్లి ఏ గుళ్ళో తానున్నా పూవే పూసే తొలి కొమ్మ మరిచిపోది ఏ ఊరే వెళుతున్నా సెలయేరు అనల చూపులన్నీ శిఖరం వైపే నువ్వంటే నాకు ఇష్టమని నీ కూడా తెలుసు కదా. ఏంటి బాకీ? బాకీనా? మీరు నాకు బాకీ ఏం లేరే? అది కాదు, వేరే బాకీ. తీసుకో, మరి తీసుకో, ఇచ్చినప్పుడే తీసుకోవాలి కదా. ఇచ్చి తాగుబోతాడా? థ్యాంక్ యూ. బస్ వస్తుంది సార్, కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వండి, వదలొద్దు. ఆపరా ఆపు. ఏమైంది సార్? ముందు సైడ్ దిగుబే. ఓ మ్యాటర్ ఏంటి సార్? ఇక్కడ ఎవరే కళ్యాణి? ఓ నువ్వే నా పూటకోళ్ళ పెద్దమ్మవి, దిగు దిగు బేబీ. చూడటానికి బాగానే ఉన్నావే, నిన్ను ఏ ఫారినర్ చూసినా ఈజీగా పుట్ల పడిపోతాడు. సార్ ఆడవాళ్ళకి కొంచెం గౌరవిస్తే బాగుంటుంది. ఆడవాళ్ళని గౌరవించడం సాంప్రదాయం, వారి సీట్లో వారినే కూర్చొనివ్వండి. ఇవన్నీ నీ బస్సులో రాసుకో, నాకు చెప్పకో. ఏంటే రిసార్ట్స్కి వచ్చిన వాళ్ళకి బొడ్డు నడుము చూపించి ఇంటికి తీసుకెళ్లి బిజినెస్ చేస్తానంట? మాట్లాడు సార్. అసలు ఈ అమ్మ ఏం తప్పు చేసిందని ఇలా మాట్లాడుతున్నారు? ఏంట్రా, పోలీసులకి రూల్స్ నేర్పుతున్నావా? తెలియకపోతే నేర్చుకోవాలి సార్, లేదా జనాలు మీద పడి నేర్పుతారు. సార్ ఒక రిసార్ట్ ఓనర్ వాడి బిజినెస్ డెవలప్ చేసుకోవడం చేతకాక కళ్యాణి మీద కంప్లైంట్ చేయడం, మీరు లాటి ఒప్పుకుంటూ ఇక్కడ రావడం సార్, హోమ్ స్టేనే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. తను ఒక్క కంప్లైంట్ ఇస్తే మీ ఉద్యోగం ఎగిరిపోద్ది సార్. నాకు చెప్పేది తొక్కలో కండక్టర్ టికెట్లు కొట్టుకుంటూ కూర్చో, అనవసరమైన మ్యాటర్స్ లో తల దోర్చుకో. అర్థమైందా? వదలండి సార్, ఎంతైనా మన ఉత్తరం కాకి తొడుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు ఆ సంగతి మర్చిపోతున్నారు. నిన్ను సార్, కండక్టర్ చెప్పింది నిజమే కదా, కళ్యాణి చేసిన తప్పేంటి? అవును ఇన్స్పెక్టర్ గారు, అమ్మాయి చేసిన తప్పేంటో చెప్పండి సార్. అబ్బాయి కొత్తోడు, ఏం తెలియదు, క్షమించండి సార్. వీడు కొత్తోడా? రే ఎప్పుడో దొరుకుతావు, నీ సంగతి చూస్తా. ఇవన్నీ నీకెలా తెలుసు? అదే కదా మన స్కిల్, నువ్వు బండి తీయనా? ఏంటి ఇక్కడ ఆగావు? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే త్వరగా వచ్చేయి. జాతం ఏమండి? థ్యాంక్స్ అండి. ఓ చిన్న చిన్న విషయాలు కూడా థ్యాంక్స్ ఎందుకండి, డిఎస్పీరియన్ సెటిల్మెంట్లు కూడా నేనే చేస్తాను. మా ఊర్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా పోలీసు నన్నే పిలుస్తారు తెలుసా. అబ్బా నాకు సీఎం పిఎం తెలుసు, కాకపోతే అలాగే నేను తెలియదు. సింహాద్రి ఓకే, నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం, మీకు విషయం చెప్పాలి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నేను చెప్పను, మీ చేత చెప్పిస్తాను. మీరే అనుకోరుగా. పర్వాలేదు చెప్పండి, నేనే ఫీల్ అవ్వను. చెప్పేనా? చెప్పేస్తున్నా. రేపటి నుంచి మీరు మా ఇంటికి వచ్చి ధైర్యంగా బాత్రూమ్ వాడుకోండి, బయట బాగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు కదా. దీనికోసమా?
అన్నా కావాలంటే నువ్వు కూడా వాడుకోవచ్చు. నేను రాను, నాకు ఈ కొండలు గుట్టలు చాలు, చాలా విశాలంగా ఉంటాయి. నీ ఐటీ కొండలు గుట్టలే కరెక్ట్. నువ్వు ముయ్య ఏ గట్టిగా పట్టుకునుండు, జాగ్రత్త పాదకోడులు కదా. ఇదేంటి ఫోటోతో మాట్లాడుతున్నాడు, మాస్టర్ గారికి ఏమైంది? అదే మనం మందులు తేవడం లేట్ అయినది కదా, తేడా కొట్టినట్టుంది. ఏ ఇంకా ఎంతసేపురా, తొందరగా కానివ్వు. అబ్బాయ్ చూస్తే పరిస్థితి మరీ చేయి జరిపోయినట్టుంది. మాస్టర్ గారు, ఓ మీరా, ఎప్పుడొచ్చారు? మందులు నేను చెప్పిన చోటే కొన్నారా? ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కల్తీ వస్తున్నాయి. ఊరుకోండి, పోనీలు ఎంత వేస్తే మీకు అలాగే ఉంటుంది. ఏంటి మాస్టరు, కరెంటు పోయినట్టుంది? కరెంటు కాదు, ఫీజు పోయింది. వేయిస్తున్నాను, పాద వైరింగ్ కదా. ఏ ఇంకా అవ్వలేదా? హో భద్రా భద్రా, ఇంకా ఎవరితో మాట్లాడుతున్నారో అనుకున్నాను. మాస్టర్ గారు మేము బయలుదేరుతాం, బయటికి వెళ్ళాలి. కండక్టర్ ఉండు, నేనే వస్తున్నా. రా భద్రా. అందరూ కలిసి భోంచేసి వెళ్ళండి. అయ్యో వద్దండి, పర్వాలేదు మేము వెళ్తాం. వస్తాను మాస్టరు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం. ఏమైందండి మీ పాటలు, ఎక్కడ లవ్ ఫెయిలియర్ కనిపిస్తుందండి. అలాంటిదేం లేదండి. నాతోనే ఆటలా నీకు? ఏంటి భద్ర అలా భయపెట్టేస్తావు? తినేటప్పుడు లేని భయం, పట్టుకునేటప్పుడు. ఇందాకేదో పాటలో లవ్ గురించి. అబ్బే అలాంటిదేం లేదండి, ప్రేమ గీమ అనేది శేషు లాంటి లక్కీ పీపుల్ కే కదా. నిజమే నిజమే, ఆల్రెడీ టీ కొట్టు దగ్గర ఎవరో సెటప్ చేసుకున్నారు తెలుసా? ఏంట్రా అబ్బాయి సెటప్ చేసుకునేది? గారిలో ఎందుకన్నా దాతో చెప్పొచ్చు కదా. ఏంట్రా దాసేది? ఏ శేషు, తొందరలో పప్పన్నం పెడతావా లేకపోతే ఏకంగా లేపుకెళ్ళిపోతావా? ఏటండి పెట్టేది, నా జీవితం గాటెక్కిన బండి లాంటిది. నాన్న పోగానే స్టీరింగ్ పట్టినాను. నాకున్నది ఇద్దరు, అమ్మ చెల్లి. అమ్మకేమో ఆరోగ్యం బాగుండదు, చెల్లికేమో పెళ్లి చేయాల. ఇవన్నీ అయ్యేసరికి నా బండి పూరుకొస్తుంది. అప్పుడు చూద్దా. ఎప్పుడు జీవితంలో సంతోషమేనా, పెళ్లి చేసుకో దోలు నిలిపోద్ది. భద్రా నీకేమీ లవ్ గివ్ లేవా? ఓ పెద్ద వర్షంలా ఉంది. అయ్యో ఏ భద్రా, సెటప్ మొత్తం జీప్ లో షిఫ్ట్ చేయి. సరే దిగు నా దిగు. ఓకే బాయ్ బాయ్. అందరికి బాయ్ అండి. కండక్టర్ గారు రాత్తా. ఇదే వర్షం రా బాబు, మొత్తం తాగినంత తగ్గిపోయిందా? మళ్ళీ తాగాలి అంతేగా, ఇదిగో క్వార్టర్ తాగు. ఎవరది? మాస్టర్ గారు ఏమైంది? అమృత కిటికి దగ్గర ఎవరినో చూసింది, అరవగానే పారిపోయాడు. దేనైనా చూసి ప్రేమపడింది మాస్టర్ గారు? లేదయ్యా, నిజంగానే చూసింది. అవునా? అటువైపు చూద్దాం, పదండి. అటు పదండి. ఎవరా నువ్వు? ముఖాన్ని కూడా ముసుగు తీయండి. ఇప్పుడు వస్తారా మాస్టర్ గారు? ఆగండి. పోరా పో. ఈ మందులు ధైర్యంగా వేసుకోవచ్చు అంటావా? ఇవి నాటు మందులు, వేసుకుంటే జ్వరం ఒక్క క్షణం ఎగిరిపోద్ది. ఏ భద్రా ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపటి నుంచి ఫోన్ మోతుందో తెలుసా? ఓ అదా, ఎవరో ఇంజనీర్లు ఫోన్ చేసి ఉంటారులే. ఏంటి రవి ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి, బాగా ఒళ్ళు నొప్పులు జ్వరం, ఇప్పుడే వెళ్ళి మందులు తెచ్చుకున్నాను.
ఏ భద్రా, పండగ వస్తుంది కదా, అమ్మ ఇంటి దగ్గర సున్నాలు వేయిస్తుంది, ఇల్లు కొద్దిగా హెల్ప్ చేయరాదు? సరే సరే ఉంటాను, సైట్ దగ్గర ఇన్స్పెక్షన్ జరుగుతుంది, మళ్ళీ కలుస్తాను. అలాగే రైట్ అండి. సరే రవి. సరే ఎక్కువ కదా, ఈ ఫోన్లతో పడలేపోతున్నాను. సరే భద్రా, ఊళ్ళో ఉంది ఒక్క ఫోన్, అన్ని నేనే పర్లేదు, అది ఎప్పుడు మోగుతూనే ఉంటుంది. నువ్వు ఎక్కువ. అయ్యో భద్రా పర్లేదు, నేను నడుచుకుంటూ వెళ్తాలే, నువ్వు ఫోన్ అయితే వెళ్ళు. వస్తున్నా. కబడ్డీ గర్ల్ లోపలరా, ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, ఇంట్లో కొంచెం పని ఉంది. నీ కొంట్లో బాగాలేదని శేష అనే చెప్పాడు. ఏదో లైట్గా ఫీవర్, కోల్డ్ అంతే. చేతులు ఏంటి? మిరియాల పాలు తాగితే జలుబు తగ్గిపోతుంది. ఓ, చాలా చేదుగా ఉన్నాయి. చేదుగానా? చూడు. లేవే. ఇప్పుడు స్వీట్గా ఉన్నాయి నీ పెదాలు టచ్ అయ్యాక. గబిటి గర్ల్ కళ్యాణి, పొద్దున్న బస్సులో నేను లేననే కదా నువ్వు వెళ్ళలేదు. నాకు తెలుసు. హలో హలో హలో, చలో చలో పిల్లో, హలో హలో హలో, చలో 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 పిల్లో. రంగు రంగుల తారలు తెచ్చి రింగు పెడతా పిల్లో, బంతి పూలతో పందిరి వేసి తాళి కడతా మెళ్ళో. పట్ట పగలైనా
ఈ రోజు ఏ రోగం వచ్చినాదో. ఇతనేంటి కింద దూరాడు శేషన్నా, ఏమైంది? డీజిల్ పంపు నాజిల్ పగిలి షాప్లో ఇరుక్కుపోయినది. నువ్వేమైనా చేస్తావేంట్రా? ఏంటంట? మెరిండా కోటర్ ఉందా, వాటర్ ఉందా, ఏదో అయిందంట. సింహాద్రి ఏనా, బయలుదేరుతుందా? బస్సు కదలదు, మెకానిక్ రావాల్సిందే అనుకున్నా. అందరు దిగండి, ఈ బస్సును మూడు పాద సామాన్లోకి అమ్మేస్తా. దిగండి, దిగండి. నన్ను కొట్టుకొడతా. ఏమైంది నీ డొక్కు బస్కి? లక్కీగా ఈరోజు ఎక్కడ ఆగింది, ఏదో రోజు ఏదో లోయలో పడిపోతే. రే సింహాద్రి, ఎవరిని ఎక్కడ ఎక్కించు? ఎక్కించు. ఎక్కండి, ఎక్కండి, ఎక్కండి. ఓ పెద్ద ఆయన, నువ్వు కూడా ఎక్కో. చాలు చాలు రే, వెనకాల ఇంకో బండి వస్తుంది, దానిలో ఎక్కించు. అలాగే, చాలు చాలు, ఆ బండి ఎక్కండి. ఓ రైట్, అందరి ఇందులో ఎక్కండి. మిగిలిన వాళ్ళు బండి ఎక్కండి. వెళ్ళవే తాత, వెళ్ళు. ఎక్కండి, ఎక్కండి, ఎక్కు తొందరగా. ఏ కళ్యాణి, రా. రామ్మ. అబ్బాయ్, నువ్వు కూడా ఎక్కో. డ్యామ్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి మెకానిక్ రమ్మను. ఆపండి, 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 ఆపండి. ఏ డ్రైవర్ ఆపు, కండక్టర్ వస్తున్నాడు. సారీ. రైట్ రైట్, ఈ పేటకు నిన్నే మేస్త్రీ. శేషన, ఇక్కడ ఏం చేస్తున్నావు? కాల్ చేశాను, మెకానిక్ ఆన్ ద వే. ఏంటన్నా అప్పుడే మొదలెట్టేసావా? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాగే తాగితే తొందరలో నీ లివర్ కిడ్నీ నీకు బాయ్ బాయ్ చెప్పేస్తాయి. పోతే పోనీరా, ఈరోజు నా లైఫ్లో చాలా మంచి రోజు. నా చెల్లికి పెళ్లి కుదిరినది. ఓ, చాలా సంతోషం అన్నా. బస్సు బయలుదేరినప్పటి నుంచి ట్రై చేస్తాను. నాకు చెప్పడానిక కాదు, కోట్లు వేద్దామని. అయ్యో శివ శివ. అబ్బాయ్, సెలిపిలికి డబ్బులు కూడా పెట్టాలి. అలాగేనా, అదిగో మెకానిక్ వచ్చాడు. గురుగారు. శివశివ, ఇతనా? ఏ శేషం, ఏమైంది? అది తెలుసుకోవడానికే నీకు ఫోన్ చేసింది. గురూజీ, నువ్వు వెళ్ళి ఆ టూల్ కిట్ పట్టరా. నువ్వు అట్లా అవ్వదేవా? ఇదిగోండి. త్వరగా తీరా, ఇస్తున్నాను గురూజీ. నువ్వు కూర్చోరా, నువ్వు పోయిరా రే. పోస్తున్నా, పోస్తున్నా. గురుగారు, ఇరవై ఆరు స్పానర్ ఇవ్వండి. అయ్యో గురుగారు, పచ్చడి కాదండి, స్పానర్ ఇవ్వండి. ఇరవై ఆరు ఇరవై ఏడు అదే. ఆడిపోయిన షారుఖ్ ఖాన్ లో ఉన్నావు. ఆ కళ్ళ చూడు తీసి తాగొచ్చు కదా. గురుగారు, స్టార్ట్ చేయమనండి. స్టార్ట్ చేయరా? అబ్బాయ్, న్యూట్రల్ లో పెట్టి స్టార్ట్ చేయ. బస్సు కండిషన్ ఓకే, నా కండిషన్ కాస్త డౌన్ అయింది రే. మర్చిపోకుండా పచ్చల పేట పడతారా చూసి. అటు ఉంది, ఇందా పోతాం పదన్నా. స్టాప్, అయ్యో అన్నా, ఏం చేస్తున్నావు అన్నా?
నీ సీట్ అటు దిగు దిగు. మరింత తాగేస్తే ఎలా చెప్పు, ముందు బండికు. నువ్వు డ్రైవ్ చేయి. నా నేనెలా, నేను ఉన్నాను కదా, నువ్వు డ్రైవ్ చేయి. సరే ఏం చేస్తా, బండికు నిదానం స్లో. అరే అబ్బాయి, ఈ గౌడేశ్వర్ అంటే మూడొచ్చేస్తుంది. అంత మూడొచ్చేస్తుంటే మంచి పాట వేసుకోవచ్చుగా. అయితే కాస్కో గాలు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఫుల్లు బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. హే ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు. ఏంటి అంత సడన్ బ్రేక్ కొట్టినావు, తాగిందంత దీపోలా? ఎవరు మంచి? ఏంటి ఎవరు మంచి? అయ్యో బాబు ఈశ్వర, అంత నావల్ స్టేషన్ ఎవరు చూడక ముందే పక్కకి నా చేతులతో చూస్తే ప్రాబ్లం పోద్ది. పట్టు అన్న, బతికే ఉన్నాడన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. పద ఎలా తీసుకెళ్తాం? మన బస్సులో. మన బస్సులోనా? ఏమైంది? అదే ఏదో బండి కుదే చనిపోయినది, తొందర హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అయ్యో పదండి, నా బండిలో తీసుకెళ్తాం. రండి రండి, పట్టండి, జాగ్రత్త. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేయి. నువ్వు ఎక్కడికి దిగు. అదేంటి, మీరు రావట్లేదా? పొద్దునే బండి ట్రిప్ ఉన్నది మాకు. సరే నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. అలాగే పొద్దున్న వచ్చి చూసుకోండి. అదేంటి, మనం కూడా వెళ్ళాలి కదా. నోరు మూసుకుని బండి ఎక్కు. అదా తీసుకో, రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కానీ. ఈశ్వర, ఏ టైంలో బండి తీసానో కానీ దీని అందరికీ కారణం నీ తాగుడే. అది ఆడ తప్పు, ఆడంతటా ఆడే వచ్చి పడినాడు. నేను డ్రైవ్ చేసిన అదే జరిగి ఉండేది. అది సరే కానీ ముందే బ్యాగ్ ఓపెన్ చేయి. కాంట్రాక్టర్ భాస్కర్, ముందే చూడు. సూరత్, గుజరాత్. ఆర్ విశ్వనాథం, ఇది విశ్వనాథ మాస్టర్ అడ్రస్ లో ఉంది. ఏం కావాలి? నిన్న రాత్రి యాక్సిడెంట్ కేసు ఒకటి వచ్చింది. నిన్నంటే ఏ టైంలో? అదే రాత్రి 10 గంటల తర్వాత.
లేదే, నిన్న నైట్ యాక్సిడెంట్ కేసెస్ ఏం రాలేదే. ఆ జీప్ డ్రైవర్ ఎక్కడ తీసుకెళ్లాడు, ఎక్కడని వెతుకుతాం, అతను ఎవరో ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు మనకి. ఈ ఊళ్ళో వేరే హాస్పిటల్స్ కూడా లేవే. అవును, ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరిగేశాం. ఒకవేళ వేరే ఊరు ఏదైనా తీసుకెళ్ళాడంటావా? ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇక్కడ ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. మరి ఇప్పుడు ఏడ్స్ వేసేది? ముందు మనం వెళ్ళి జరిగిందంత మాస్టర్ గారికి చెప్పేద్దాం, అదే మంచిది. అప్పుడు మాస్టర్ గారు నా కొడుకు ఎక్కున్నారంటే ఏమని? నాకు తెలిసి మనం పోలీస్ రిపోర్ట్ ఇస్తే బెటర్. ఏయ్, తెలివి తక్కువ మాట్లాడకు. అతను ఏమయ్యాడు తెలియకుండా మనం పోలీసులకు ఏడ్స్ చెప్తాం, తర్వాత అతను దొరకకపోతే మనల్ని జైలు పెడతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం కంగారు పడకు. ఒకవేళ అతనికి సీరియస్ కాలేదేమో. ఎవరే అతన్ని మాస్టర్ గారింటికి తీసుకెళ్ళాడు. అన్న, తినడానికి ఏంటి కావాలి? నువ్వు పోరా, రా మాస్టర్ గారింటికి వెళ్ళి చూద్దాం. అదిగో వచ్చేస్తున్నారు, ఇప్పుడే చెప్పేసా. ఇప్పుడా? శేషనే ఉన్నాడు, మైక్ పెట్టుకుని చెప్తావా ఏంటి? పక్కకి తీసుకెళ్ళి చెప్పు. నాకు భయం వేస్తోంది. నువ్వు ఇలాగే మనసులో దాచిపెట్టుకో, ఈలోపు ఎవరో ఒకరు వచ్చి తనకి వెళ్ళిపోతారు. అది రేపు కాక ఎల్లుండి నిశ్చితార్థం కదా, పెళ్లి కొడుక్కి డ్రెస్ కొనడానికి వచ్చింది, నేను తోడుగా వచ్చాను. చెప్పవేసులు. నేను చెప్పనా? ముందు షాపింగ్కి వెళ్దాం పదా. కళ్యాణి కండక్టర్ గారితో ఏదో మాట్లాడాలంట. ఏం మాట్లాడాలి? సీక్రెట్. ఏదో చెప్పాలన్నావు కదా. అది నాకు ఇష్టమే. ఏంటిది? ఆ 10 రూపాయల నోట్ మీద నువ్వు రాసింది నాకు ఇష్టమే. అరే రవి, హాయ్ రా. ఎవరి అమ్మాయి? అర్థమైందిలే, వీడి నా ఫ్రెండ్ అప్పాజీ. ఏం పేరు పాప? కళ్యాణి. కళ్యాణి, ఈ పేర్లో మంచి ఫీల్ ఉందిరా. కళ్యాణి, నువ్వు వెళ్ళు. బాయ్ కళ్యాణి. సూపర్ సెలెక్షన్ రా. అయినా నేను బాగానే ఉంటా కదరా, నాకెందుకు పడారు రా? అసలు ఎందుకు వచ్చావు? దాక్కోడానికి. అదేంటి? మొన్న మన సెంటర్లో సడన్గా కాల్పులు జరిగాయి. ఏం చేయాలి అర్థం కాక చెట్టెక్క కొమ్మిరికి సీఐ మీద పడింది. ఆడ అవమానంగా ఫీల్ అయ్యాడు. కనబడితే ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారో అని భయపడి ఇక్కడికి వచ్చా. నీ దగ్గర 4 రోజులు. థ్యాంక్ యూ బా. ఏటా బాయ్, ఏటా ఆలోచిస్తున్నావు? నాకెందుకు చాలా భయంగా ఉంది. వాళ్ళు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారంట. అతను ఈరోజు కూడా రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నిన్న రావాల్సిన వాడు ఇంకా రాలేదంటే మరి వాళ్ళు ఎందుకు ఎత్తుకెట్లేదంట? అంటే అతను ఆల్రెడీ వచ్చుంటాడంటావా? ఎందుకైనా మంచిది. ఓ పాలెళ్ళి చూసొద్దాం పదా. అన్నా, రెడియేటర్లో చూడేసావా? వేసొద్దాం పదా. అవునా? సీరియసా? చాలు చాలరా భద్రం, అన్ని బాగానే ఉన్నాయి. ముందు నువ్వు గుడికి వెళ్ళు, చాలా పనులు ఉన్నాయి. పండగంటే గుడే కాదు, మన ఇల్లు కూడా కలకల్లా ఆడిపోవాలి. సరే, నీ ఇష్టం. అక్కడే ఆగిపోయారేంటి? రండి లోపలికి రండి. ఏట్లేదు, అలా వెళ్తూ. పర్లేదు, టీ తాగి వెళ్దురు. ఇతనెవరు? నా ఫ్రెండ్, ఊరు నుంచి వచ్చాడు. పండగకు వచ్చారా? అవును. నాలుగు కండక్టర్ పండగ కదా, బస్సులో జనాలు ఎక్కువగా ఉన్నారా? పర్లేదు. సరే మాస్టర్, నేను గుడికి వెళ్ళి వస్తాను. సరే భద్ర, ఆగు, నేను వస్తున్నాను. వెళ్ళొస్తాను మామయ్య. సరే అమ్మా. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. మీకు తెలిసే ఉంటుంది, వచ్చే ఆదివారం నా కొడుకు దేవాకి అమృతాకి పెళ్ళి. మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఒక పక్క పండగ, ఇంకో పక్క నిశ్చయదత్వం ఉండి నేను మర్చిపోతాను. మీ ఇంట్లో అందరినీ తీసుకురండి, నేనొకసారి చూసినట్లు ఉంటుంది. నువ్వు కూడా వచ్చాయమ్మా. అయ్యో, మీరు పిలవకపోయినా వస్తా. మరి పెళ్లి కొడుకు? అక్కడి నుంచి బయలుదేరాడు. 2 సార్లు ఫోన్ చేశాను, కలవలేదు. చేస్తాడు, మర్చిపోకండి. పెళ్లికి ముందుగానే లీవ్ పెట్టాలి. పాయసం తీసుకోండి. తీసుకోండి. అరే పర్లేదు, తీసుకోండి.
చాప నేలకి విడవా. భూగోళం పంతిలాగా ఆనందంతో గంతులైదా తెలవారితే కథ మారితే ఈ సంబరాల రేవు ఎండిపోదాగొచ్చేరా పండు వెన్నెల్లోనా పండగొచ్చే చూడు మామా పండు వెన్నెల సంద మామా పంచుదామా మరి దేవా దేవా మా అబ్బాయి ఏమైంది ఏంటి సార్ ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం మాకే కదయ్యా ఎవడ పడితే లోయలో దూకుతే సార్ అసలు ఏమైంది ఏ చెప్పోయా సార్ ఒకసారి ఇట్రండి ఏమైందండి కింద పాడేరు లోయలో మాకు డెడ్ బాడీ దొరికింది అతని పర్సులో విశ్వనాథం గారి ఇంటి అడ్రస్ ఉంది కాంట్రాక్టర్ గారు ఏమైంది ఏమైంది చెప్పండి అది చెప్పండి ఏమైంది వీళ్ళకి దేవా గురించి ఒక చిన్న డౌట్ వచ్చి డౌట్ ఏంటి నా కొడుకు ఏమైంది అదేం లేదు పాడేరులోయలో ఓ డెడ్ బాడీ దొరికిందంట అతని పర్సులో మీ ఇంటి అడ్రస్ ఉందంట
అందుకే ఓ చిన్న అనుమానం వచ్చి. వాడైనా ఐడెంటిఫై చేయాలి, ఎవరైనా మార్చి రండి. పెళ్లి కావాల్సిన టైంలో ఇలా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అర్థం కావట్లేదు. పోలీసులు ఏమన్నారు? ఆత్మహత్య ఏమోనని డౌట్. తలకి బాగా గాయాలున్నాయి, లోయలోకి దూకినప్పుడు రాయి తలకు తగిలి ఉంటుంది. ఇది హత్యో ఆత్మహత్యో పోలీసులు విచారం చేస్తారట. ఎక్కడికి చెప్పు, అసలు ఏడు చెప్తున్నాను. తప్పుకోమా నాన్న. చెప్పేది వినబ్బాయ్. ఎక్కడికి? అడిగేది నిన్నే. వదులు, ఇంకా నా వల్ల కాదు. నిప్పుల మీద నుంచినట్టుంది. అందరికి నిజం చెప్పేసి దీన్ని ఇక్కడతో ముగించేద్దాం. ఏటని చెప్తావు? మాస్టారు నీ కొడుకును బస్సుతో గుద్దినా అని చెప్తావా, లేక గుద్ది ఎవడు జీబులో తోలినానని చెప్తావా? ఏటని చెప్తావు? ఏయ్, అందరూ నిన్ను తూ అంటారు, నిన్ను కొట్టి చంపేస్తారు. చంపేయని, పీడ వదిలిపోతుంది. ఈ నిజం నా గుండెల్లో దాచుకోవడం కన్నా వాళ్ళ చేతుల్లో చాడమే మంచిది. నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, తండ్రికి కొడుకు శాశ్వతంగా దూరం అయిపోయింది. మనమేం కావాలని చేయలేదుగా. అబ్బాయి, నువ్వేడితే నాకేడిపోతున్నది. నీకు విషయం తెలుసా, ఎన్నో కష్టాలు పడి నా చెల్లి పెళ్లి కుదిర్చినాను. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే పెళ్లి ఆపేస్తారు. ఈ పెళ్లి ఆగిపోతే నేను సత్తానరా. నా చెల్లి పెళ్లి అయిపోయి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. అంతవరకు ఇస్తాను, ఎవరికి చెప్పకు. నీ కాళ్ళు పట్టుకుంటానరా. ఏంటన్నా ఇది? చెల్లి పెళ్లి జరుగుతుంది, మనం జరిపిస్తామంతే. ఈలోపు అసలు మన జీప్ లెక్కించిన దేవల్లో సగంగా ఎలా మారాడో కనుక్కోవాలి. ఆ జీప్ డ్రైవర్ ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి. ఎతకాల్సిన అన్ని చోట్ల ఎతికినాం, కానీ మనకి ఏ ఆధారం దొరకలేదు. నా కళ్ళ ముందు ఇంకా మాస్టర్ గారు అబ్బాయి మొహమే కనపడుతుంది. అబ్బాయ్, అతడు మన కర్మగాలి మన బండి కింద పడి చనిపోయినాడు. ఆ దేవుడు మనకెందుకు వేసినాడు ఈ శిక్ష? మన కర్మింతే ఆయన్ని కాపాడమని వేడుకోవడం తప్ప మనం ఏటి చేయగలం? ఈ విషయం ఎవరికైనా తెలిసిపోతే? ఎలా తెలుస్తుంది? ముందు బ్యాగ్ తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయి, ఇది మన దగ్గరుంటే ఎప్పటికైనా డేంజరే. Thank you.
చదువుతున్నావు? నన్ను చూడండి. కళ్యాణి ఆటలొద్దు, ఆ లెటర్స్ ఇచ్చే. అరే చూడండి, చెప్పండ్రా ఎందుకలా మౌనంగా ఉన్నారు? నా కొడుకు బ్యాగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? తప్పైపోయింది మాస్టర్. ఏంట్రా తప్పైపోయింది, మాట్లాడకు. నేనే దేవన్ బస్ తొక్కుతుంది కానీ ఉద్రు
ముందు పత్రా నా మాట వినయ్ ఏయ్ ఆ పత్రా అబో ఏయ్ పడు పత్రా రవి ఇద్దరిని గదిలో పెట్టి తాళం వేసి పోలీసులు పిలుద్దాం నాడు మండ్ర లోపల పండు నుండు కాంట్రాక్టర్ గారు పోలీసులు వచ్చినాక జరిగిందంతా చెప్పేస్తాను. నా తాగుడు వల్లేక ఇదంతా జరిగినది. దీనికోసమేనా ఇన్నాళ్ళు మనం కష్టపడి దాచిపెట్టింది? అన్నా, ప్రస్తుతానికి నువ్వేం చెప్పొద్దు. పోలీసులు అడిగితే నీకుంట్లో బాగాలేదు, నేను బస్ నడిపేనని చెప్పు. అంటే నేను చేసిన తప్పుకి నువ్వు శిక్షణ భరిస్తావా? వద్దా బాయ్, వద్దు. అన్నా, నేను చెప్పేది విను. ఇద్దరం జైలుకి వెళ్తే ఎలా? నువ్వు చెల్లి పెళ్లి చేయాలి కదా. అయినా నేను చేసిన తప్పుకి నేనే కాస్త శిక్ష అనుభవించాను. మా బాబులే, మీరేనంటారా మర్డర్ చేసింది? కొత్త బాబు రూల్స్ బాగా తెలుసు. మనం అరెస్ట్ చేయక్కర్లేదురా, వాళ్ళే వచ్చేస్తారు. తొందరగా రా, నీతో చాలా పని ఉంది. విశ్వనాథ మాస్టర్ గారు గుండెనొప్పి వచ్చింది, తొందరగా రెండు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మాస్టర్ ఏమన్నా జరిగిందో? నిన్ను పొత్తండు, చేయలుకొచ్చైనా చంపేస్తావు. ఎక్కించండి. పదండి పదండి, ఎక్కండి. మాస్టర్ మాస్టర్ జాగ్రత్త, మేము మెల్లిగా జాగ్రత్త చూసుకోండి. అయితే ఇది యాక్సిడెంటే అంటారు, అంతే కదరా? మరింతకాలం ఎందుకురా సీక్రెట్గా దాచారు? ఒక యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా తెలియదురా? సార్కి రూల్స్ బాగా తెలుసు కదా సార్. అది అయితే రూల్స్ తెలియక కాదు. నిజం చెప్పండి రా, బస్తో గుద్దితే చచ్చిపోయాడా లేకపోతే బతికుండగా మీరే లోయలో తోసారా? చెప్పాను కదా సార్, అతనే సడన్ గా వచ్చి మా బస్ ముందు పడ్డాడు. సడన్ గా బస్ ముందుకు వచ్చి పట్టడానికి ఆడ ఏమన్నా పర్స్ కొట్టేశాడా లేకపోతే తాగేసి వచ్చాడా? నాటకాలు వద్దురోయ్. రాయ్, నువ్వు చెప్పరా ఆడిని ఎందుకు చంపారు? ఇంతకు ముందు ఆడికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? సార్ అది పర్లేదు చెప్పరా. నిజంగా మాకేడు తెలియదు. మర్యాదగా చెప్తావా, నాలుగు పీకి చెప్పించమంటావా? సార్ తను ఏం చేయకండి, తనకి ఏం తెలియదు. నువ్వు తప్ప చెప్పరా, నిజం చెప్పు. ఎందుకు చెప్పారు? ఆపండి సార్, అంత నా వల్లే జరిగింది. అన్నకుంట్లో బాగోపోతే తను చెప్పిన వినకుండా నేనే బస్ నడిపే, నా వల్ల మాస్టర్ కొడుకు చనిపోయాడు సార్. ఓకే, ఇలా ఉండాలిరా, దీనికోసం వెయిట్ చేస్తున్నా. మిగతా దీడు నేను చూసుకుంటాం, నువ్వు వెళ్ళరా. సార్ అది ఇప్పుడు చెప్పరా, ఆడిని మర్డర్ చేశాక ఆ బ్యాగ్లో బంగారం ఏం చేశావు? సార్ బంగారమా? పాప ఏం తెలీదా సార్, దేవుడు సాక్షి చెప్తున్నాను సార్, ఈ బ్యాగ్లో ఈ ఒక్క నెక్లెసే ఉంది సార్. మరి ఈ బిల్లులో దేవా కొన్న మిగతా బంగారం ఎక్కడరా? ఆడు సూరత్ నుంచి ఇక్కడికి వచ్చే రెండు రోజుల ముందు కొన్న బంగారం బిల్ ఇది సార్. బండిది కుదింది నిజమే, అప్పుడు అక్కడ జీప్ ఉంటే అందులో హాస్పిటల్ పంపించాం. అప్పుడు అతని దగ్గర ఇంకో బ్యాగ్ ఉంది సార్,
అయితే మీరెందుకు అతనితో హాస్పిటల్కి వెళ్ళలేదు? అది జీప్ డ్రైవరు మార్నింగ్ వెళ్దాం అనుకున్నావు సార్. మరి జీప్ డ్రైవర్ ఏడే సార్? అమ్మ తోడు, నాకు అసలు తెలియదు సార్. నువ్వు చెప్పినవన్నీ నిజమై ఉండొచ్చు, అయినా నో యూజ్. నువ్వు అసలు ఇంకా బయట ప్రపంచాన్నే చూడలేవు. దానికి కావలసిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ రోజు ఏమన్నావురా, నువ్వేసుకున్నది నేనేసుకున్నది కాకి అనా? ఇప్పుడు అర్థమైందా నా కాకి నీ కాకి తేడా ఏంటో? చితికేను బ్రతికేను జడివానకి చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేతలా చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాలనా పే రే, టైం అయిపోతుంది తొందరగా కానీరా. రెండు బస్సాలకు ఎంతసేపు చేస్తావు? తొందరగా కానీ, భలే వాళ్ళు దొరుకుతారు రా బాబు. ఖచ్చితంగా వాడేనా? ఖచ్చితంగా ఆడే అబ్బాయి, నా కళ్ళతో చూస్తున్నాను. నువ్వు ఉంటూ బాగుండనిపించింది. కానీ నేనెలా ఇక్కడి నుంచి బయటకు వచ్చేది? తొందరగా బెయిల్ తీసుకోవాలి, అది ఒక్కటే దారి. కానీ రిమాండ్ అవ్వకుండా బయటకు రావడం కుదరదు కదా. అదంతా నేను చూసుకుంటాను. ఇంకో వారం రోజుల్లో నీ రిమాండ్ అయిపోతుంది. కోర్టులో ఛార్జ్షీట్ వేయకముందే మనం అని పట్టుకోవాలి. బెయిల్ సంగతి నేను చూసుకుంటా, నాకు వదిలే. Thank you.
మీరు ఎందుకు కొడుతున్నారు నన్ను? ఎందుకు కొడుతున్నామా? మేమెవరో తెలియకుండానే మమ్మల్ని చూసి పారిపోతున్నావురా? చెప్పరా, ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళావు కదా, అతను లోయలోకి వచ్చారు చెప్పు. ఏ హాస్పిటల్? ఎవరు మీరు? ఎవరు ఎవరిని కొడుతున్నారు? చీకట్లో చూసిన నీ మొహం నాకు బాగా గుర్తుందిరా, చెప్పు. కొడక చెప్పు, చెప్పరా ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్పు చెప్పు. ఇక వల్లే ఈ విషయం తెలిసినా శేషు ఆ కండక్టర్ ఊర్లోకి వచ్చారంట, నేను వెళ్ళి అందరూ చెప్పొత్తా. మాస్టర్ గారు, ఆ డ్రైవరు కండక్టరు మళ్ళీ ఊళ్ళోకి వచ్చారంట, వాళ్ళని కానీ భద్రం చూశాడంటే. ఏయ్ మాస్టర్ గారు, అక్కడ చంపేసి లోయలో పడేసింది కాక మళ్ళీ ఏంటి ఇక్కడ? ఏంటా చూపు? ఆ రోజు మీరందరు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిన భరించింది, నా వల్ల తప్పు జరిగింది అనుకుని, కానీ ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే చంపేస్తాను. మీరంతా అనుకున్నట్టు మేము అసలు మాస్టర్ గారు కొడుకుని ఏమీ చేయలేదు. అసలు ఏం జరిగిందో ఏంటో వాడు చెప్తాడు. చెప్పరా చెప్పా చెప్పరా, ఊరంతా వినపడేటట్టు చెప్పు. నువ్వు చెప్పరా, లేకపోతే నీ చేత చెప్పేస్తాను. జరగండి, ఏంటిది? చెప్పడానికి ఇంకో కొత్త కథ అల్లుకొచ్చారు. మీ కొడుకుని చంపింది. మేము దేవాన్ని జీప్ ఎక్కించి హాస్పిటల్ పంపడానికి ట్రై చేశాం, కానీ 3 డేస్ ప్లాన్లో మీ అబ్బాయి చిక్కుకున్నాడని మాకు తెలియదు మాస్టర్. చెప్పరా జరిగిందేంటో అందరికి చెప్పు. చెప్తాను చెప్పు చెప్తాను. చెప్పరా చెప్పను. ఏడ్చుతున్నావురా చెప్పు. చెప్పురా చెప్పు, అందరు వినాలి నిజపెట్టి చెప్పు. భద్రం మాస్టర్ గారు, అమృత ఎక్కడ? స్కూల్లో. శేషన పండితి అటాగి. గీతేనా? కాదు, గీత
గీతేనా? కాదు. రావద్రా. వెళ్ళొస్తాను. జాగ్రత్త. తొందరగా రా, టైం అవుతుంది. వస్తున్నా. తొందరగా ఎక్కు, బస్ వెళ్ళిపోద్ది. సరేరా, కోపడకు, ముందు బండి స్టార్ట్ చేయి. ఓకే, వస్తాను. సరే. గట్టిగా పట్టుకునుండు, జాగ్రత్త, బాధ కోట్లు కదా. దిగు నా, దిగు. రైట్ రైట్, జాగ్రత్త. కాంట్రాక్టర్ గారు, సింహాద్రిని జాగ్రత్తగా దించండి. అలాగే. మాస్టర్ గారు, ఏమైంది? అమృత ఇంటికి దగ్గర ఎవరినో చూసింది. ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు నుంచి ఫోన్ అవుతుందో తెలుసా? ఊర్లో ఉన్నది ఒక్క ఫోన్. వస్తున్నా. హలో దేవాని. నువ్వా? నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నేనెవరో ఇంజనీర్ అనుకున్నాలే. నేను వస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి పండగ తర్వాత రోజు వస్తానని చెప్పాను, కానీ పండగ రోజు వచ్చి అందరికి సర్ప్రైజ్ ఇద్దాం. నువ్వెవరికి చెప్పకు. ఏమిద్దాం? అదేరా సర్ప్రైజ్, షాక్ ఇద్దాం. ఇద్దా ఇద్దాం, షాక్ ఇద్దాం. నువ్వు జీప్ తీసుకుని బస్ స్టాండ్ కి వచ్చేయి, సరేనా? నేను వచ్చేస్తా, నువ్వు కంగారు పడకు. ఏంట్రా ఇక్కడ ఆపావు? ఇది వీడి సెటప్ రా, కాసేపు ఎంజాయ్ చేసి వెళ్దాం రా. రే ఎయిరా. రే నాకు వద్దురా, ముందు ఇంటికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి కనిపిస్తావు, ఇంట్లోకి వెళ్ళామంటే ఇంక అస్సలు మాకు కనిపించవు. రే నీకు అర్థం కాదురా, కొంతకాలం ఒంటరిగా ఉంటే తెలుస్తుంది. ఈసారి మాత్రం నేను ఒక్కనే వెళ్ళను. పెళ్లి తర్వాత అమృతను కూడా నాతో తీసుకెళ్ళిపోతాను. అక్కడ ఒక హౌస్ రెంట్కి తీసుకున్నాను. పెళ్ళయ్యాక ఇద్దరం ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటాం. చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఇప్పుడు నెరవేరబోతుంది. ఇంకో వారం రోజుల్లో అమృత నా సొంతం అయిపోతుంది. నేను చాలా అమృతం నువ్వు తీసుకెళ్ళిపోతే మరి నేనేమైపోరా చెప్పరా? నేను పుట్టిన నెల రోజులకే మా అమ్మ లేచిపోయింది. అది తెలిసి మా నాన్న చచ్చాడు. ఆ తర్వాత నాకు అన్ని అమృతనే. నాన్ని వదులుకోరా, అమృత నాదిరా. ఎక్కడ అవతల బస్ ఏదో వస్తుంది, ముందు లైట్ ఆఫ్ చేసి పక్కకి తీరా. పోనీరా. వాడి వాళ్ళ చేతికి దొరకకూడదు.
ఎలాగైనా తీసుకురా. పోరా. సరే పో. ఈ జన్మకి నాకు వదిలేరా, అమృత నాదిరా. ఎవరు దగ్గర రావద్దు. రావద్దు రావద్దు, చంపేస్తా. చంపరా, చంపు. చిన్నప్పటి నుంచి నువ్వు తన్ని గుండెల్లో దాచుకుంది చంపడానికి, అయితే చంపు. చంపేస్తా అయితే చంపరా. తనేమైనా మా అక్క కుదరా, చంపుకుంటా ఏం చేసుకుంటా నీ ఇష్టం, మాకు కావాల్సింది నువ్వు. చంపేస్తా. ఎరా, చేతిలో నొక్కుతున్నాయా? నీ వల్ల కాదు భద్రా, దీన్ని సొంతం చేసుకోవడానికే కదా నీ ప్రాణ స్నేహితుని చంపేశావు. దీన్ని చంపాలనుకుంటే చంపే. చంపే భద్రా, చంపే. ఎక్కడికి పో, నేను చెప్పలేను. అంత ప్రేమించాను నిన్ను. రావుతో. వదిలే.
భద్రా, నా మాట విను, వద్దు, నా మాట విను, ఈ వదలొద్దు, వదులుకో, భద్రా భద్రా భద్రా. గవిటిపైకి మంచు వర్షం వచ్చిపోయాయి. చాలా బాధలు ఇబ్బందుల తర్వాత గవిటివాసులు శేషుని రవిని అర్థం చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ అయి గవిటి నుంచి వెళ్లిపోయిన రవి ఇప్పుడు గవిటివాడయ్యాడు. ఇంత చెప్పిన అర్థం కాలేదా? అదేనండి, రవి కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడు. చెప్పినవన్నీ తెచ్చావుగా. తెచ్చాను కళ్యాణి గారు. కాలం ఏ బాధనైనా చెరిపేస్తుంది. అందువల్లేనేమో చాలా కాలం తరువాత జరిగిందంతా మర్చిపోయి భాస్కర్ అమృత ఒక్కటయ్యారు. కానీ గవిటి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎక్కడ వెతికినా శేషు ఆచూకీ దొరకలేదు. ఆఖరికి ఇదిగో ఈ బస్టాండ్లో దొరికాడు. అదేం కాదు, నాకేం చెప్పద్దు. ఏంటిది, దేనికైనా టైం పాడు ఉంటుంది కదా, అప్పుడు ఊరందరిని పిలిచి నిమ్మల్ని తాళి కడతాను. అందరు ఏవేవో అనుకుంటున్నారు. ఏమని అనుకునియే, అందరూ ఉన్నారు, లేకపోతే ముద్దిచ్చేవాడిని. ఛీ, అవన్నీ పెళ్లి తర్వాతే. ఓ శేషను, ఓ హేయ్ హేయ్ ఈశ్వర, డ్యూటీ ఇక్కడే కదా. అవునా? యారుటు సాలూరు. దేవుడా, నాకు సాలూరు వేసిన. అయితే పద రైట్ 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 రైట్. Hey, late అయిపోతున్నది విసిలే. రైట్ రైట్ బాయ్ బాయ్ దక్కర్ పిట్ట అల్లర్ పిట్ట అందరి పిట్ట బాయ్ బాయ్ దట్ట పుట్ట అసలు చిట్ట మోసే పిట్ట బాయ్ బాయ్ దక్కర్ పిట్ట అల్లర్ పిట్ట అందరి పిట్ట బాయ్ బాయ్ చిట్ట పట్ట చుట్టు పక్క చూపే పిట్ట పప్ప బాయ్ పప్ప బాయ్. రైట్ 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 పదమని లెఫ్ట్ రైట్ అనమని అంటూ పిలిచెను మన బస్సు. Right, 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 right